హాయ్ ఫ్రెండ్స్, హరిహర వీరమల్లు. ప్రస్తుతం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా క్రిష్ జాగర్లమూడి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇటువంటి సినిమా ఎంచుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు భిన్నంగా ఉంది. హరిహర వీరమల్లు అనే వ్యక్తి ఎవరు? ఇంతకీ అసలు హరిహర వీరమల్లు చరిత్ర ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. హరిహర వీరమల్లు కథ విషయానికి వస్తే 11వ శతాబ్దానికి వెళ్లాల్సింది. ఆ సమయంలో భారతదేశం మీదకు అనేక రాజ్యాల వారు దండెత్తి వచ్చేవారు. ముఖ్యంగా దేశం యొక్క అతి విలువైన సంపదను కొల్లగొట్టి తీసుకువెళ్లేవారు. భారతదేశ వ్యాప్తంగా ఇస్లాం మతం వ్యాప్తి చేసేందుకు వారు భారీగా స్థాయి కృషించారు. ఇక 13వ శతాబ్దం చివరి నాటికి సుల్తాన్లు భారతదేశంలోని ఎక్కువ మొత్తాన్ని యుద్ధాలు చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ మహమ్మద్ తుగ్లక్ పాలన మొదలైన తర్వాత భారతదేశం పరిస్థితి అనుకూలని విధంగా దిగజారిపోయింది. ఆ సమయంలో కాకతీయుల సంస్థానంలో ఇద్దరు అన్నదమ్ములు, హరిహర అని తమ్ముడు ఒక బుక్క వీరు, కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని వద్ద కోశాధికారిగా ఉన్నారు. ఆ తర్వాత వారు కంపిలీ రాజ్యానికి చేరడం జరిగింది. అలాంటి సందర్భంలోని కంపిలీ రాజ్యంపై మహమ్మద్ బిన్ తుగ్లక్ యుద్ధం చేసి గెలుచుకున్నాడు. దాంతో బందీలకు పట్టబడిన ఇద్దరు అన్నదమ్ములు మతం మార్చుకున్నారు. ఆ తర్వాత వీరు కొంతకాలానికి సొంత సైనికులుగా ఏర్పాటు చేసుకుని సుల్తాన్కు ఎదురు తిరిగి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాలను జయించుకుంటూ ముందుకు వెళ్లారు. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం 3 శతాబ్దాలుగా వరకు సుసంపన్నంగా. ఇది హరిహర వీరమల్లు స్టోరీ. ఇదే స్టోరీ మరో విధంగా ఉంది. పై చెప్పినట్లే బందీలుగా వీళ్ళిద్దరూ ఢిల్లీకి తరలించబడ్డారు. అక్కడ ఒక పెద్ద గాలి దుమారం వచ్చి సైనికులు బందీలుగా చెల్లా చెదురయ్యారు. కొన్ని తెలియని పరిణామాల కారణంగా సోదరులిద్దరూ ఇస్లాం మతానికి మారారు. ఇక దాని తర్వాత ఏకంగా కంపెనీని స్వాధీనపరుచుకున్నారు. శ్రీ విద్యారణ్యస్వామి ప్రభావంతో హిందూ మతాన్ని స్వీకరించిన అన్నదమ్ములు ఇక్కడికి వచ్చి సుల్తాన్ను ఎదిరించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ముందుగా తుంగభద్ర నది ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న క్రమంగా మలబార్ తీరం, కొంకణ్ తీరం కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇదే సమయంలో ఓ హోయాసల రాజ్యం కూడా పతనమైంది. అలా హరిహరుడు తన సుస్థిరమైన పాలన వ్యవస్థకు ఏర్పరచుకున్నాడు. 13వ శతాబ్దానికి చెందిన శృంగేరి శాసనంలో హరిహరుడు 2 సముద్రాల మధ్య భాగానికి రాజు అని అతని రాజధాని విద్యానగరం అని చెప్పబడింది. అలా మన తెలుగు వారిని దక్షిణ భారతదేశానికి 8 శతాబ్దాలు పాలించి రాజ్యాధికారం వహించి మొట్టమొదటి రాజుగా హరిహరులు కీర్తించబడుతున్నారు. ఇది మరొక స్టోరీ. అయితే 2 స్టోరీలు బాగానే ఉన్నాయి. చూడాలి ఫ్రెండ్స్ సినిమా ఎలా ఉంటుందో. ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోకి లైక్ చేసి సినిమా సూపర్ హిట్ అవుతుందో, బ్లాక్ బస్టర్ అవుతుందో కామెంట్ ద్వారా తెలపండి.